దత్తపుత్రుడైనా ఇరిటేషన్ స్టార్ మూడు రోజులుగా నోటికి అద్దు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా వాలంటీర్ వ్యవస్థని మహిళల్ని ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా మాట్లాడుతున్నారో చులకనగా గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు మర్యాద లేకుండా మాట్లాడుతున్నారో గమనించారు ఈ మాటలన్నీ చూస్తుంటే నాకు ఒకటే అర్థమైంది ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి పేరు వింటేనే పవన్ కళ్యాణ్ కి వణుకు అనుకున్నా కానీ జగనన్న తీసుకొచ్చిన వాలంటీర్లను చూస్తే కూడా పవన్ కళ్యాణ్ కి వణుకు పుడుతుందని ఇప్పుడే అందరికీ అర్థమైంది ఎందుకంటే ఆయన పదే పదే రెండు మూడు రోజులుగా అదే మాట్లాడుతున్నాడు ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది సమాంతర వ్యవస్థ దీని నట్టి విరుస్తాను నేను అంటూ నేను పవన్ కళ్యాణ్ కి సూటిగా చెప్తున్నా నువ్వు వాలంటీర్ ని వాలంటీర్ వ్యవస్థని నట్టి విరుడం కాదు కదా కనీసం వెంట్రుక కూడా పీక లేవని చెప్తున్నా ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపుగా 75 సంవత్సరాలు అవుతుంది ఇప్పటివరకు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి విధంగా జగనన్న తీసుకొచ్చిన ఈ వాలంటీర్ వ్యవస్థ ప్రతి కుటుంబాన్ని తన సొంత కుటుంబంగా భావించి ఆ కుటుంబానికి వెళ్లి ఆ సభ్యుల ద్వారా వారి కష్టసుఖాలు తెలుసుకొని వారి కష్టాలను దూరం చేస్తూ ప్రభుత్వం నుంచి వాళ్ళకి అందించాల్సిన సంక్షేమ పథకాల్లో ఎవరు దేనికి లబ్ధిదారులో ఐడెంటిఫై చేసి ఒక్క రూపాయి లంచం లేకుండా అన్నీ కూడా వాళ్ళ ముంగిట్లోకి వచ్చేలాగా చేస్తున్నారు కాబట్టి ఆ వాలంటీర్ వ్యవస్థ వెంట్రుకు కూడా ను పీకెలవు పవన్ కళ్యాణ్ అని సందర్భంగా తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది సాక్షాత్తు ముస్సోరి ఐఏఎస్ అధికారణ శిక్షణ సిలబస్ లో ఈ వాలంటీర్ వ్యవస్థ స్థానం సంపాదించుకుందంటే ఇది ఎంత గొప్ప వ్యవస్థను తెలుసుకోవాలి అంతేకాకుండా కోవిడ్ సమయంలో ఈ వాలంటీర్ల సర్వీస్ చూసి వారి చిత్తశుద్ధి చూసి కేరళ రాష్ట్రం అలాగే బ్రిటన్ దేశం ఈ వాలంటీర్ వ్యవస్థని వాళ్ళు కూడా అమల్లోకి తెచ్చుకున్నారంటే నువ్వు బుద్ధి తెచ్చుకోవాల్సింది పోయి ఈ రాష్ట్రంలో పుట్టి కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న వాలంటీర్స్ మాట్లాడుతున్నామంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకొకటి ఉందా అని నేను అడుగుతున్నాను ముఖ్యంగా కోవిడ్ సమయంలో నువ్వు లోకేష్ చంద్రబాబు నాయుడు మీ ప్రాణాలు కాపాడుకోవడానికి హైదరాబాద్ వెళ్ళి దొంగల్లా దాక్కుంటే నీ ఫ్యాన్స్కి నీ జనసేన పిచ్చోళ్ళకి తెలుగుదేశం పార్టీ నాయకులకి క్యాడర్కి అందరికీ కూడా సర్వీస్ చేసింది ఈయన్ని కూడా అందించి ఈరోజు నీ మీటింగ్కి వచ్చి వాళ్ళు విజిల్స్ వేసి ఎగిరే అంత విధంగా వాళ్ళు బ్రతికుండడానికి కారణం కూడా ఈ వాలంటీర్లే అలాంటి వాళ్ళని ఇంకొకసారి కనుక పిచ్చి మాటలు మాట్లాడితే పళ్ళు రాలబడతారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇది సమాంతర వ్యవస్థ కాదు ప్రజల సమస్యలు తీర్చే ఒక గొప్ప శక్తి అది జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసింది గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యం సో 2024 జగనన్న వన్స్ మోర్ నువ్వు తలకిందులు తపస్సు చేసిన 2024 బై బై బీపీ అని చెప్పడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని తెలుసుకొని